హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. మన ప్రపంచంలో ఎన్నో మిస్టరీలను, వాటి విశేషాలను మనం ఇప్పటి వరకు చాలా చూసాము, చూస్తూనే ఉన్నాం. ఇక ఈ మిస్టరీలు ఎప్పుడైతే వెలుగులోకి వస్తాయో వాటిని ఛేదించేందుకు ఎప్పటికప్పుడు సమాయత్తమవుతుంటారు మన శాస్త్రవేత్తలు. అసలు మిస్టరీలు, వింతలు, విశేషాలను ఛేదించేందుకు ఎన్నో రకాలుగా కష్టపడుతుంటారు. అయితే ఇంతటి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న సైన్స్కు కూడా అందని చాలా విశేషాలు ఇప్పటి వరకు సైన్స్కు కూడా అందకుండా మిస్టరీగానే ఉన్నాయి. ఇలా అంతు చిక్కని ప్రశ్నలుగా మారిన 5 మిస్టరీలకు సంబంధించిన సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. 1, బిగ్ ఫూట్ సేవేజ్. బిగ్ ఫూట్ సేవేజ్ అనేది మగ గొరిల్లలా కనిపించే ఒక విచిత్ర జంతువు. దీని ఆకారమే ఒక సస్పెన్స్గా ఉంటుంది. చూడటానికి భయానకంగా భారీ శరీరాన్ని కలిగి సుమారు 6 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు ఉండి 200 కిలోలకు పైగా బరువుంటుంది. ఈ బిగ్ ఫూట్ చర్మం పైన డార్క్ బ్రౌన్ హెయిర్ సుమారు 6 సెంటీమీటర్ల వరకు కప్పబడి ఉంటుందంటే ఆశ్చర్యం వేయకమానదు. ఈ జంతువు యొక్క పాదం 24 అంగుళాల పొడవు, 8 అంగుళాల వెడల్పును కలిగి చాలా పెద్దదిగా ఉంటుంది. అందుకే దీనిని బిగ్ ఫూట్ సేవేజ్ అని అంటారు. ఇది మనకు ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్లోను అలాగే కెనడాలోని కొన్ని ప్రాంతాల అడవులలో కనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి అర్థం కాని మిస్టరీ ఏంటి అంటే దీనికి సుమారు 5 బొటనవేళ్లు ఉంటాయి. అయితే వీటిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మాత్రం ఇది 6 నుంచి 8 వరకు బొటనవేళ్లను కలిగి ఉండొచ్చని చెబుతున్నారు. అత్యంత దుర్వాసనను వెదజిమ్మే ఈ సివేజ్ పుట్టుక ఎలా జరిగింది అనేది ఇప్పటి వరకు పరిష్కరించలేని ప్రశ్న. ఎందుకంటే వీటి జాతి చాలా తక్కువ సంఖ్యలో ఈ భూమిపై మనుగడను సాగిస్తున్నాయి. 2, ది నో రిటర్న్ మిస్టీరియస్ ఐలాండ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా అందమైన ఐలాండ్లు పర్యాటకంగా చాలా ఆకర్షణీయంగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మిస్టీరియస్ ఐలాండ్ మాత్రం అందుకు విభిన్నం. అదే ఇన్వెజినేట్ ఐలాండ్. దీనినే నో రిటర్న్ ఐలాండ్ అంటారు. ఇది కెన్యాలోని రూడోల్ఫ్ సరస్సు సమీపంలో కొన్ని కిలోమీటర్ల పాటు విస్తరించి ఉంది. అయితే ఈ ఐలాండ్ను చూసేందుకు ఎవరు సాహసం చేయరు. ఐలాండ్ను చూడాలి అనుకోవడంలో తప్పేముంది? అసలు అది సాహసం ఎలా అవుతుంది అనే సందేహం మీకు కలగవచ్చు, కానీ అది నిజం. ఎందుకంటే గుండ్రంగా, లోతుగా కొన్ని కిలోమీటర్ల పాటు ఏర్పడిన ఈ ఐలాండ్ను చూడటానికి వచ్చిన వారు ఆ తర్వాత కనిపించకుండా పోయి తిరిగి వెనక్కు వెళ్ళలేదట. మొట్టమొదటిసారి అక్కడకు వెళ్ళిన 2 బ్రిటిష్ సైంటిస్టులు మార్టిన్ షోరీస్ మరియు అతని సహచరుడు బిల్ డాసన్లు 2 ఈ ఐలాండ్ను సందర్శించిన తర్వాత తిరిగి మరల వెనక్కు వెళ్ళలేదట. వారి ఆచూకీని కనుగొనడానికి విమానం ద్వారా వెతికినా కానీ ఎటువంటి ఆచూకీ లభించకపోగా వారికి ఆ ఐలాండ్లో ఒక నిర్మానుష్య గ్రామం కనిపించింది. అయితే ఇక్కడ గతంలో మనుషులు నివసించేవారని, ఆ తర్వాత కాలంలో వారంతా చనిపోయి ఆ గ్రామం నిర్మానుష్యంగా మారిపోవడంతో ఆ శాపం కారణంగానే ఇక్కడకు ఎవరు వచ్చినా వెనక్కు వెళ్ళడం లేదు అని చెబుతారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక్క పక్షులు తప్ప మనుషులు అసలు లేరు. మరి ఆ గ్రామం ఎందుకు నిర్మానుష్యమైంది? అలాగే అక్కడకు వెళ్ళిన వారు అసలు ఎందుకు వెనక్కు రాలేకపోతున్నారు అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని మిస్టరీగానే మిగిలిపోయింది. 3, మిస్టీరియస్ ఓల్డ్ మ్యాన్. ప్రస్తుతం ఒక ఆరోగ్యవంతుని జీవితకాలం సుమారు 80 సంవత్సరాలు. ఇంకా పూర్తి ఆరోగ్యంతో సరైన ఆహార నియమావళిని పాటిస్తే మహా అయితే 90 లేదా 100 సంవత్సరాలు. మరి ఒక మనిషి 256 సంవత్సరాలు బ్రతికాడు అంటే ఎవరైనా నమ్ముతారా? అస్సలు నమ్మరు. కానీ ఇది నిజం. చైనా దేశానికి చెందిన లీ క్వింగ్యున్ 256 సంవత్సరాల పాటు ఈ భూమిపై నివసించాడు. ఆయన నివసించిన కాలం 1677 నుంచి 1933 వరకు. ఇతను స్వతహాగా ఔషధ వైద్యుడు. ఇతను నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లోని వారికి ఔషధ వైద్యం చేస్తూ రోగాలను నయం చేసేవాడు. ఇతని జీవిత కాలంలో 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. చైనీస్ ఔషధ వైద్యానికి సంబంధించి తాను చేసిన సేవలకు గాను అతని 100 సంవత్సరాల వయసులో ప్రభుత్వం నుంచి అవార్డును అందుకోగా, అతని 200 సంవత్సరాల వయసులో యూనివర్సిటీకి వెళ్ళి ఔషధ శాస్త్రానికి సంబంధించి బోధనలు చేశాడు. మరి ఒక వ్యక్తి 256 సంవత్సరాల పాటు ఈ భూమిపై ఎలా నివసించాడు అనేది ఎవరూ ఛేదించలేని మిస్టరీగానే మిగిలింది. 4, కోస్టారికన్ రాక్ బాల్. ఈ కోస్టారికన్ రాక్ బాల్స్ యొక్క మిస్టరీ అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 1930 సంవత్సర ప్రాంతంలో నిర్మాణ పనులు చేసేవారు కోస్టారికాలోని డెన్స్ జంగిల్ ప్రాంతంలో అరటి మొక్కలను నాటేందుకు గాను తగిన మార్గాన్ని ఏర్పాటు చేసే క్రమంలో వారికి గుండ్రని వృత్తాకారంలో ఉన్న రాళ్లు కనిపించాయి. అవి టెన్నిస్ బాల్ సైజు నుంచి 8 అడుగుల ఎత్తుతో 16 టన్నుల వరకు బరువు కలిగి ఉండేంత పెద్దవిగా ఉన్నాయి. అయితే ఆ రాళ్లు చాలా ఖచ్చితమైన ఆకారాన్ని కలిగి ఉన్నాయి. వీటిని సుమారు 17 లేదా 18వ శతాబ్దంలో చేసి ఉంటారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మరి
ఎటువంటి మెషిన్లు కానీ భారీ ఆయుధాలు లేని ఆ కాలంలో మనుషులు వాటిని అంత పర్ఫెక్ట్గా ఎలా తయారు చేశారు అనేది ఇప్పటికీ ఎవరూ ఛేదించలేని మిస్టరీగానే ఉంది. నెంబర్ 5, నాజ్కా పెరూ లైన్స్. దక్షిణ అమెరికాలోని పెరూలోని ఎడారి ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ మిస్టీరియస్ పెరూ లైన్స్. వీటినే నాజ్కా పెరూ లైన్స్ అంటారు. ఈ లైన్ల పక్క నుంచి వెళ్ళేటప్పుడు ఎవరికి ఆశలు కనిపించవు. అయితే ఆకాశంలో ఎత్తులో వెళ్లే పక్షులకు మాత్రం వీటి వరుసలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే 1930 ప్రాంతంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ నాజ్కా లైన్స్ మీదుగా వెళ్లిన సమయంలో అందులో ప్రయాణించిన పరిశోధకులు ఈ లైన్లను గమనించారు. అవి చూడటానికి జంతు ఆకారాలను కలిగి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వీటిని ఏ కారణంతో ఏర్పాటు చేశారు అనేది ప్రశ్నగానే ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలో పంటలను పండించాలనే ఉద్దేశంతో ఇలా అట్రాక్టివ్ లైన్లు ఏర్పాటు చేశారు అని కొందరు అంటుంటారు. కానీ అసలు కారణం ఏంటి అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని నిర్మితంగానే మిగిలిపోయింది. ఇది సైన్స్కు కూడా అందని 5 మిస్టరీలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Space.